భారీగా పంట నష్టపోయింది. దీంతో అన్నదాతలు విలువెల్లిపోతున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులతో మిర్చి తడిసి ముద్దైపోయింది. చేతికొచ్చిన పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిపోమంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందనే సంతోషం ఆస్వాదించే లోపే అకాల వర్షం కారణంగా సంతోషం మోకరిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతుంది. అయితే భారీగా పంట నష్టపోయింది. దీంతో అన్నదాతలు విలవిల్లిపోతున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులతో మిర్చి తడిసి ముద్దైపోయింది. చేతికొచ్చిన పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిపోమంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందనే సంతోషం ఆస్వాదించే లోపే అకాల వర్షం కారణంగా ఆ సంతోషం మోకరిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడ్డ రైతులకు కన్నీరే దిక్కైంది. గత రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కారణంగా వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడ్డ రైతులకు కన్నీరే దిక్కైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చూడడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది రైతులకు. కడగండ్ల మిగిల్చింది అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడింది, మరికొన్ని చోట్ల భారీ వర్షం పడింది. నిన్న రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి 12:30 వరకు కూడా వర్షం కురిసింది. దీంతో ముఖ్యంగా పట్టణ ప్రాంతమైన హన్మకొండ జిల్లాలో చెట్లు విరిగిపడ్డాయి, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కొన్ని శిథిరావస్థలో ఉన్న ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం జరిగింది. అదేవిధంగా ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, వరంగల్ ఈ జిల్లాలలో పంట పొలాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి, టమాటా ఈ రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటంతా నేలకు ఒరిగిపోయింది, పంట అంతా నేల రాలిపోయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే పంట మరికొద్ది రోజులలో చేతికొస్తుంది, కోత దశకు వస్తుందని చెప్పవచ్చు. తీవ్ర ఆరుగాలం కష్టపడ్డ రైతులు తీవ్ర చేతికొచ్చి నోటికాడికి వచ్చిన పంట నేలపాలు కావడంతో తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వర్షాలు మరో 3 రోజులు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పంట నష్టపోయిన దాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంట నష్టపోయిన పొలాలను పరిశీలించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుపల, తోరూరు, మడుగు తదితర ప్రాంతాల్లోని పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులకు ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. రైతులకి పంట నష్ట పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ
అధికారులు సర్వే చేస్తారు, సర్వే ఆధారంగా పంట నష్ట పరిహారం ఉంటుందంటూ కూడా వారికి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేశారు. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షం తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీలోకి వరద నీరు చేరడంతో తీవ్ర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లాలోని ముఖ్యంగా హేటు నాగారం, తాడుదాయి, మంగపేట ఈ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా కాటారం, పల్లిమేల ఇలాంటి ప్రాంతాల్లో కూడా తీవ్రమైన వర్షాలు కురిశాయి. దీంతో పంట నష్టం అయితే తీవ్రంగా జరిగింది. నష్టపోయిన వారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎందుకంటే చేతికొచ్చే దశలో పంట అంతా నష్టపోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.